నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏడీఎఫ్ ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యారు. బస్టాండు సముదాయంలోనే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కాంస విగ్రహాన్ని మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, పినిపే విశ్వరూప్, కలత్తూరు నారాయణస్వామి బటన్లోకి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. విగ్రహావిష్కరణ సమయంలో పులవాన కురిసింది. ప్రజలు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య బస్టాండును ఘనంగా ప్రారంభించారు. ఏడీఎఫ్ వెబ్సైట్ను మంత్రి కాకాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవానికి ముందుగా చిన్నారులు చేసిన నృత్యాలు, గాయకులు ఆలపించిన పాటలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా తరలిరావడంతో బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముందుగా మేకపాటి కుటుంబ సభ్యులు బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు జరిపారు. అనంతరం వేద పండితులు, ముస్లిం పెద్దలు, క్రైస్తవ పాస్టర్లు సర్వమత ప్రార్థనలు నిర్వహించి మేకపాటి కుటుంబాన్ని దీవించారు. అనంతరం బహిరంగ సభలో ఆత్మకూరు ఎమ్మెల్యేతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ ప్రసంగించారు. దివంగత మంత్రి తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆలోచనలు ఎంత ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని అన్నారు. తాను ఎమ్మెల్యేక ఎన్నికై సరిగ్గా ఈరోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండును ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిరుద్యోగం అన్న మాట వినకూడదన్న ఉద్దేశంతోనే జాబ్ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, మేకపాటి కుటుంబానికి అంతరం రుణపడి ఉండాలన్నారు. అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. పేదవారికి, పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పేదల తలరాతలు మార్చే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గౌతమ్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. గౌతమ్ అజాత శత్రువని కొనియాడారు. అన్న ఆశయాలు, ఆకాంక్షలు, హామీలను విక్రమ్ రెడ్డి నెరవేర్చడం సంతోషకరమన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి మేకపాటి కుటుంబానికే సాధ్యమవుతుందని చెప్పారు. విక్రమ్ రెడ్డి కూడా మంత్రి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేతురమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్నని, వెంకటగిరిలో ఓ నాయకుణ్ణి ఫుట్బాల్ ఆడుకుంటే సంతపేటలో పడతాడనుకుంటే ఆత్మకూరు వచ్చాడని, ఇక్కడ ప్రజలు ఫుట్బాల్ ఆడుకోవాలని, కొడితే పోయి సంతపేటలో పడాలంటూ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికి ఆత్మకూరు ఏ విధంగా బస్ స్టాండ్ ఉండాలని చెప్పి కొంచెం ఆలోచన వచ్చింది. అప్పుడు అంటే మన గౌతమ్ అని కూడా మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి చెప్తాను. మొదటిగా గౌతమ్ గారు 95లో లండన్ నుంచి వచ్చిన తర్వాత, అప్పుడు ఇండియాలో మాల్ అనేది ఇంకా ఎవరికి తెలియదు, కానీ అప్పుడే మన ఇండియాలో పెద్ద మాల్ కడదామని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చారు. 2005లో అప్పుడు మా వ్యాపారం ఇంకా ఒక 500 కోట్లు కూడా కాలేదు, ఒక కార్పొరేట్ ఆఫీస్ కడదామని చెప్పి ఆలోచనతో ఉంటే గౌతమ్ వచ్చి మనం 10,000 కోట్లు వ్యాపారం చేసేట్టు ఆఫీస్ కట్టాలి. మరి 2009లో అప్పుడు జగనన్న ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు ఆ రోజు ఆలోచన గౌతమ్ ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీలో ప్రారంభించారు. మరి ఉదయగిరిలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాకుండా, ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి, వాళ్ళకు కూడా ఒక మంచి వ్యవస్థ తయారు చేయాలంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక అగ్రికల్చర్ కాలేజ్గా తయారని చెప్పి ఆ రోజు ఆలోచన చేశారనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే మన గౌతమ్ ఆలోచన ఎప్పుడు 10 కాదు 20 కాదు 30 సంవత్సరాల ముందు ఉంటుంది ఎప్పుడు. అందుకు ఈ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేసేటప్పుడు మాకు కూడా ఆలోచన చేయాలనుకుంటాను, ఏ విధంగా ఇది గౌతమ్ పేరు చేస్తే ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి, ఈరోజు పట్టణంలో 30,000 మంది కానీ బస్ స్టాండ్ కడితే మాత్రం తప్పకుండా 2 లక్షల మందికి సరిపోయేటట్టు కూడా డిజైన్ చేసి కట్టాలని చెప్పి ఆలోచనతో ఈ బస్ స్టాండ్ నిర్మాణించడం జరిగిందన్నమాట. అందరూ ఉన్నారు, పెద్దలందరూ కూడా అందరికీ నమస్కారాలు. మీ అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నాను సోదరులారా, మేము మీకు నేను గొప్పగా మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ ఆత్మకూరు ప్రజలందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను. ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో కానీ
ఎప్పుడూ చిన్న పొరపాటు కూడా చేయం. తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధే మా ధ్యేయము, మా లక్ష్యం. మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా బాగుపడాలనేదే మా లక్ష్యం. దానిలో భాగమే ఈనాడు ఈ చిరుకానుక ఆత్మకూరుకి ఇచ్చినటువంటి మా శక్తిలో మేము వృతాభక్తిగా ఈ చిరుకానుక గౌతమ్ బాబు పేరుతోటి ఫౌండేషన్ పెట్టి ఈ ఆత్మకూరు ప్రజలకు ఇచ్చినటువంటి చిరుకానుకని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే విధంగా భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మేము ఈ ప్రాంతానికి అన్ని విధాల ప్రభుత్వ పరంగానే కాకుండా స్వయంగా కూడా మా ఆసక్తి మేరకి చిరు సహాయం చేస్తూనే ఉంటామని కూడా మనం చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా ప్రజల సొమ్ము తాకమని మనం చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా మీకు తలవంపులు తెచ్చే పని చేయమని కూడా నేను మనం చేస్తున్నాను. మా ప్రజాప్రతినిధి పలాని ఆయన అని చెప్పుకునే గర్వంగా మీరు చెప్పుకునే పరిస్థితే తీసుకొస్తాం తప్ప ఏ పరిస్థితుల్లో మీరు తల ఉంచుకునే పరిస్థితి కల్పించమని కూడా నేను మనవి చేస్తున్నాను. మీకు ఇప్పటికే తెలుసు నేను ఎటువంటి వాడను. నా కుమారుడు గౌతమ్ బాబు ఎటువంటి వాడు, విక్రమ్ బాబు ఎటువంటి వాడో తెలుసు మీ అందరికి కూడా. రేపు రాబోయే రోజుల్లో రాజగోపాల్ రెడ్డి కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధికే పాటుపడతాం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మీకు తలవంపులు తేమంటే మనవి చేస్తూ ఏది ఏమైనా సరే ఈనాడు గౌతమ్ బాబు లేని కొరత తీర్చేది కాదు. అయినప్పటికీ కూడా ఆ కొరతను కొంతవరకైనా తీర్చాలనే ఉద్దేశంతో విక్రమ్ బాబును తీసుకొచ్చాను. ఈ రోజు రాజగోపాల్ రెడ్డిని కూడా ఉదయగిరి ప్రాంతానికి పెట్టబోతున్నాం. తప్పనిసరిగా ఆశీర్వదించండి ఉదయగిరి వాళ్ళు అందరూ ఆశీర్వదించండి. ఈరోజు ఈ పరిశ్రమలు వచ్చేదానికి కారకుడు కూడా మా గౌతమ్ రెడ్డి గారని మీ అందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను. ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మనందరికి కూడా మనం అందరూ కూడా ఆ ఫ్యామిలీకి రుణపడి ఉన్నాము. కారణం ఏమంటే ఏది తెలిసిన వాళ్ళు ప్రజల కోసం తప్పించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, వారికి మనందరూ కూడా రుణపడి ఉన్నాము. ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు మీకందరికి కూడా తెలుసు, వారి ఎలక్షన్ నిలబడినప్పుడు నేను కూడా ఇక్కడ నేను కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి కానీ మేమందరూ కూడా ఇక్కడికి తిరిగి రావటం జరిగింది. కానీ ప్రజల్లో ఒక బాధ చూశాను నేను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రజలు బాధపడ్డారో దాన్ని రెట్టింపు బాధ ఈ నియోజకవర్గంలో కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్రం అంతా కూడా కనబడింది. అదే గౌతమ్ రెడ్డి గారు మరణం తర్వాత విక్రమ్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వారు నిలబడినప్పుడు ఇక్కడ ఏ విధంగా చేయబోతారు అనే ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో ఉండింది. దాన్ని తూచా తప్పక వారికి నేనే చెప్పాను, సార్ మీరు ఇల్లు తిరగండి సార్, వారి ఏ విధంగా చేశారో దానికి రెండంతలుగా మీరు రెండు అడుగులు ముందుకేసి ప్రజలు మనల్ని పొందండి అని చెప్పినప్పుడు విక్రమ్ రెడ్డి గారు దాన్ని బాగా పాటించి జగన్ అన్న యొక్క ఆలోచన విధానాన్ని మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఈ రోజు ఈ బస్టాండ్ కూడా వాళ్ళ సొంత నిధులతో ఇంత పెద్ద బస్టాండ్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, మీ సలహాలు తీసుకుంటాను, మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు తీసుకుని వస్తాను, నేను నిరంతరం మీకు మానవ సేవయే మాధవ సేవగా జగనన్న ఏ విధంగా ఆలోచించి మానవ సేవయే మాధవ సేవ చేస్తున్నాడో ఆ సేవకి పాత్రుడై మీకు రుణపడి ఉంటానని వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం దినదినాభివృద్ధి అవుతుందని మాత్రం నేను మళ్ళీ ఆశిస్తున్నాను. దాదాపుగా 90% పైచిలుకు మంది నాయకులు సంయమనం కోల్పోవడం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ తాను 2 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేసిన, అధికారంలో మంత్రిగా పనిచేసిన, ఎవరన్నా విమర్శలు గుప్పించినా ఏ రోజు కూడా సంయమనం కోల్పోకుండా సౌమ్యంగా అజాత శత్రువు అనిపించుకున్నటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు ఆ కుటుంబానికే కాదు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళకే కాదు, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది నిజంగా తీరనటువంటి లోటే. అయితే ఆ కుటుంబం అటువంటి దుఃఖాన్ని దిగమింగుకొని ఈరోజు ఏదైతే గౌతమ్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆశయాలు ఉన్నాయో, ఆకాంక్షలు ఉన్నాయో, ఈ ప్రాంతానికి సంబంధించి 2 సార్లు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా అవకాశం కల్పించారు, అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనలు, ఆ హామీలు, ఆశలు నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఆయన ఆలోచనతో విక్రమ్ రెడ్డి ఆ బాధ్యత స్వీకరించడం, విక్రమ్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలతో మమేకమై 1 సంవత్సర కాలం పూర్తి చేసుకుంటే సెహబాష్ ఇటువంటి శాసనసభ్యుడు ఆత్మకూరు కావాలన్నటువంటిగా అనిపించుకున్నటువంటి వ్యక్తి సోదరులు విక్రమరెడ్డి గారు. ఇందులో భాగంగా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద ఆయన ఉన్నటువంటి రాజమోహన్ రెడ్డి గారు, ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కోరుకోవడం,
పదవిని త్యాగం చేయడం దేనికైనా సిద్ధపడ్డం ఈరోజు అటువంటి మంచి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దగ్గరుండి అన్ని విధాల అడగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు వెళ్లిపోవడం జరిగింది సంఘం బ్యారేజ్ ఏదైతే ఉందో దాని జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఏ వ్యక్తి అయితే ఈ ప్రాంత ఆలోచనలకు ఆశయాలకు పనిచేశాడో నెల్లూరు జిల్లా యొక్క ప్రతిష్టను ఇనుముడింపు చేసేటువంటి విధంగా ప్రవర్తించాడో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరిట సంఘం బ్యారేజ్ పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని స్వయంగా వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ రోజు గౌతమ్ రెడ్డి గారి పేరిట ప్రారంభించినటువంటి సంఘం బ్యారేజీని ప్రారంభించి గౌతమ్ రెడ్డి గారు ఎవరు అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆలోచన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుకొస్తాయి కాబట్టి అటువంటి పనుల వల్ల ఈ రోజు ఇక్కడ నిర్మించినటువంటి బస్ స్టాండ్ కావచ్చు సంఘం బ్యారేజ్ కావచ్చు మనిషి భౌతికంగా మన దగ్గర లేకపోయినా గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ నెల్లూరు జిల్లా ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి విధంగా చిరంజీవిగా ఉండేటువంటి విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా గౌతమ్ రెడ్డి ఇప్పుడు మన మనసులోనే ఉంటారు కానీ ఆయన పేరు మీద ఇలాంటి అద్భుతమైన బస్ స్టాండ్ కట్టడం ఆత్మకూరు ప్రజలకు అంకితం చేయటం నిజంగా అభినందనీయం మేకపాటి ఫ్యామిలీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆత్మకూరు ప్రజల తరఫున థ్యాంక్స్ తెలుపుకుంటూ నేను ఒక చిన్న పొరపాటు చేశాం ఆత్మకూరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు మా వెంకటగిరికి తెలుసు కదా ఎవరు నేను అక్కడి నుంచి పంపించేస్తా అని నేను బేసికలీ ఫుట్బాల్ ప్లేయర్ కొంచెం తప్పింది సంతపేటకు పంపిస్తామంటే మళ్ళీ ఆత్మకూరులో వచ్చి పడ్డాడు మీ అందరినీ కోరుకుంటున్నా ఈసారి మాత్రం పర్మనెంట్ గా సంతపేటకు పంపించేయండి దానికి నేను కూడా వచ్చి మీ అందరితో పాటు మన విక్రమ్ని మరొకసారి గెలిపించుకొని విద్యావంతులు మంచి సహృదయులు ఇదివరకు ఒక మాట అన్నాడంట ఆయన ఇక్కడ నేను ఫుల్ టైం పొలిటీషియన్ ని వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్ అని పార్ట్ టైం కరెక్ట్ అది నిజం పార్ట్ టైం పొలిటీషియన్ అంటే మేము మా బాటికి బిజినెస్ చేస్తూ వ్యాపారం చేస్తూ అక్కడ సంపాదించి తీసుకుని వచ్చి ఆత్మకూరుకు ప్రజలు పెట్టే మనస్తత్వం మేకపాటికి ఉంది ఇది పార్ట్ టైం సంపాదన వేరే దగ్గర ఇక్కడికి వచ్చి ఆ సంపాదించి మీకోసం ఇదిగో దీనికి నిదర్శనమే ఈ బస్ స్టాండ్ అవునా కదా మరి ఆయన ఫుల్ టైం రాజకీయం చేస్తూ దానిలో సంపాదించాలా ఎవరు కావాలి మీకు గట్టిగా ఆ మాట మీదే ఉండండి పోయినసారి ఇప్పుడే చెప్పాడు 82,000 ఇచ్చారని ఈసారి దానికన్నా అధికం ఇస్తూ అధిక మెజారిటీతో విక్రమ్ మరొకసారి గెలిపించి మేకపాటి ఫ్యామిలీని ఎప్పుడు మీ దగ్గరే మీ గుండెల్లో ఉంచుకుంటానని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చాలా సంతోషం ఈ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక అధునాతన బస్ స్టాండ్ ని ఇక్కడ నా చేతుల మీదగా ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారు నాకు దాదాపు 3 సంవత్సరాల పాటు నాతో మంత్రివర్గ సహచరుడిగా ఉన్నాడు నాకు అత్యంత సన్నిహితుడు నాకే కాదు బహుశా కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు ఎప్పుడు కోపమన్నా తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు ఆయన భౌతికంగా మన మధ్య లేపినప్పుడు కూడా ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నెరవేర్చడానికి మేకపాటి గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ గానే అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యుడు వారి సోదరులు విక్రమ్ రెడ్డి గారు ముందుకొచ్చి వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనిషి మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి ఆశయాలు ఉంటాయి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వారి సోదరుడిగా విక్రమ్ రెడ్డి గారు మీకు శాసనసభ్యుడు కావడం వారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు శాసనసభ్యునిగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఆయన గత సంవత్సర కాలంలో కూడా ఒక్కసారి నెమర వేసుకుంటూ శాసనసభ్యునిగా ఏ విధమైన ప్రగతి సాధించాడు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు గత సంవత్సర కాలం సాధించిన ప్రగతిని రాబోయే సంవత్సర కాలం మిగిలిన సంవత్సర కాలంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేయాలి అదే విధంగా ఆత్మకూరుకు ఏ విధమైన డెవలప్మెంట్ కావాలి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్థాయిలో విక్రమ్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఏదైతే ఈ బస్ స్టాండ్ కేవలం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పుడు కూడా మాకు ఏ విధమైన ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం ఏమి ఇవ్వలేదు ఇది కేవలం మేకపాటి గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా దాదాపు 4.5 కోట్ల రూపాయలతో దీన్ని అత్యంత ఆధునీకరంగా ఇచ్చారు అయినప్పుడు కూడా ఒక మంత్రిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆయన నన్ను ఒకటే కోరారు ఈ బస్ స్టాండ్ నుంచి 2 ఏసీ బస్సులు ఒకటి హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ కావాలని కోరారు తప్పనిసరిగా హైదరాబాద్కి బెంగళూరుకి అదేవిధంగా వైజాగ్ కూడా ఏసీ బస్సులు వేసి తొందరలోనే వారం రోజులనే మీకు ఏసీ బస్సులు ఈ బస్ స్టాండ్ తిప్పుతారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రవాణా శాఖ తరఫున
ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు గాని ఏ విధమైన కార్యక్రమాలు గాని సోదరుడు విక్రమ్ రెడ్డికి అవసరం ఉన్నప్పుడు కూడా రవాణా శాఖ మంత్రిగా తప్పనిసరిగా అటువంటి గౌతమ్ రెడ్డి గారు ప్రీతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క మనసుల్ని గెలుచుకున్నారు ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చోరగొన్నారు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అని అంటే ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తికి పారిశ్రామిక శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి మరి పారిశ్రామిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి బాధ్యతలను ఇవ్వడం జరిగింది మరి చాలా తక్కువ కాలంలోనే ఆయనకున్నటువంటి అనుభవాన్ని పూర్తిగా ఇక్కడ అమలు పరిచి ఈ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఓ మంచి పాలసీని తీసుకొచ్చి భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రప్రథమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి మహనీయుడు గౌతమ్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది